ఆశ చూపించో, డబ్బులు చూపించో, ఎత్తుకోవటమే ఆయనకి కావాల్సింది. రాజకీయం అంతకన్నా ఏమున్నాయి, ఆయన చేసిన రాజకీయాలు మొత్తం చూడండి. పార్టీ ఫిరాయింపులుగా ఎక్కడో అక్కడిని, అక్కడో ఇక్కడిని, అప్పుడు 23 మందిని తీసుకెళ్లారు. పాప రవి ఒక్కడ మిగిలాడు. అంతేగా బతికి బట్ట కట్టింది రవి ఒక్కడే మా పార్టీని చెల్లిన వాళ్ళు. కడవ వాళ్ళ పేర్లు ఏమైనా గుర్తున్నాయి మీకు? నువ్వు చెప్పు శర్మ. ఆయన బీజేపీ, నేను తెలుగుదేశం చూస్తున్నా ఆశ్చర్య. ఆ పార్టీ సరే, చంద్రబాబు నాయుడు మాట నమ్మి వెళ్ళిన వాళ్ళల్లో ఇంకా ఆదినారాయణ ఒకటి గుర్తున్నాడు. ఇంకెవరు గుర్తున్నారు నీకు? ఎవరు గుర్తులేదు. కాలగర్భంలో కలిసిపోతారు. కానీ నేనందరికీ నేను మనవి చేస్తున్నా, ఎవరైనా పార్టీ మారాలి అనుకున్నప్పుడు, కష్టకాలంలో పార్టీ ఉందని మీరు అనుకుంటున్నారు అంటే అధికారం లేదు. అధికారం లేనప్పుడు అధికారం ఉన్నవాడి దొడ్లోకి దూకితే లూజ్ అవర్ క్యారెక్టర్. దయచేసి ఆ పని చెయ్యొద్దని నేను ఇప్పటికీ నమ్ముతున్నాను. ఇంతవరకు మా మోపిదేవి రామారావు గారు నాకు చాలా కాలం తెలిసి, ఇద్దరం ఒకేసారి రాజకీయాల్లో ప్రవేశించాం. వైఎస్ఆర్తో సన్నిహితంగా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారితో సన్నిహితంగా ఉన్నారు. ఆయన మారతాడని అనుకోను. ఒకవేళ మారని ఆలోచన ఉన్నా వెనక్కి రావాలని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని వదులుకోవడానికి సిద్ధంగా ఉండరు. కానీ వదిలి వెళ్ళిపోతున్నప్పుడు ఏం చేయగలుగుతాం బా? అక్కడ ఏదో పెద్ద అద్భుతం ఉందని, అమోఘం ఉందని, చంద్రబాబు నాయుడు గారు ఏదో నెత్తి పెట్టుకుంటారని అనుకుంటే ఏం పెట్టుకోడబ్బా? చూశాం కదా ఆయన జీవితం అంతా, రాజకీయ జీవితం ఎంతమంది బలైపోయారు. కాబట్టి ఆలోచించుకోమని మనం చేస్తున్నా. అధికారం శాశ్వతం కాదు, ఆయనకి శాశ్వతం కాదు, మాకు శాశ్వతం కాదుగా. మేమేదో 30 సంవత్సరాలు ఉన్నామని మనం అయిపోయింది 5 సంవత్సరాలకి, మళ్ళీ 5 సంవత్సరాలతో ఎన్నికలు వస్తాయి. అప్పుడు ప్రజలు ఆలోచిస్తారు ఏది అధికారం శాశ్వతం కాదు, వాళ్ళ బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళు అవుతాయి. వాళ్ళు బళ్ళు అవ్వగానే బళ్ళు వాళ్ళందరూ వాళ్ళకి వెళ్ళిపోతే అది మునిగిపోయి ఇది ఇది వాడైంది. చరిత్రలో నేను చెప్తున్నా 23 మంది పోతే మళ్ళీ 51 151 సీట్లతో మేము గెలిచాం. ప్రజలు ఎవరి పక్షాన ఉంటే వాళ్ళే తప్ప నాయకులు మారినంత మాత్రాన ప్రజలు మారతారని నేను అనుకోను. ప్రజలు వీటిని గమనిస్తూ ఉంటారు. నేను కూడా ఇప్పుడు నమ్ముతున్నాను. ఎవరు మేము అధికారం లేవని మా పార్టీ నుంచి అవతల పార్టీలోకి వెళ్ళడం సమంజసం కాదని, అలా వెళ్ళొద్దని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి జీవితం అంతా ఎదుటివాడి దొడ్డో పెరిగినటువంటి వాళ్ళని ఎత్తుకుపోవడం తప్ప మరొకటి లేదు. ఆయన కూడా ఎదుటివాడి దొడ్డో పెరిగినోడేగా, ఇందిరాగాంధీ దగ్గర పెరిగినోడేగా, కాంగ్రెస్ పార్టీలో మంత్రి చేసినోడేగా, తెలుగుదేశం పెట్టినప్పుడు లేడుగా, తెలుగుదేశం పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చాడుగా, అల్లుడు కాబట్టి వచ్చాడు, ఛాన్స్ వచ్చింది, కడవలందరూ పోయారుగా. కాబట్టి ఈ ఈ పార్టీలు ఇటు అటు దూకే వాళ్ళు దూకుతూ ఉన్నా కూడా అది మంచి పత్తి కాదని కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు తిరిగి వస్తారని భావిస్తున్నాను. మారినా కూడా చేయగలిగింది ఏమీ లేనప్పుడు మనం చేసేది ఏమీ లేదు. ఏముంది ప్రాధాన్యత? ఎవరు ఒక మాట చెప్పి ఎవరికి ప్రాధాన్యత లేదు? అంటే ప్రాధాన్యత నేను ఇప్పుడు కిలార్ రోసియా ప్రచారం జరుగుతుంది సార్ అన్నబ్బా, ప్రాధాన్యత ఏం తక్కువైందబ్బా? పార్టీకే వాళ్ళ అధికారం లేదు, ఇంకేం తగ్గిపోయింది? ఆయన ఓడిపోయాడు, ఎవరు రోషి గారు ఓడిపోయాడు, నేను ఓడిపోయాను. నాకు ప్రాధాన్యత లేదంటే ఎట్ట కుదిరిద్ది? నేను ఫస్ట్ టైం గెలిచినప్పుడు నాకు మంత్రి వాళ్ళ గెలవకపోయినా, గురు నీ పేరేంటి? సాయి. గెలవకపోయినా మోపిదేవి రామారావు గారికి మంత్రి ఇచ్చారు. ప్రజలు తిరస్కరించబడ్డా, నాతో పాటు కష్టపడ్డాడు, జైల్లో ఉన్నాడు, చంద్రబాబు ఇబ్బంది పెట్టాడు మమ్మల్ని, అప్పుడు నాతో కష్టకాలంలో ఉన్నాడని మంత్రి ఇచ్చాడు. నేను గెలిచా సత్యనపల్లిలో, నాకు ఇవ్వలా ఉన్నావా? ఎవరు పాయింట్ ఉన్నట్టబ్బా చెప్పు. రోషి గారు పేరు ఎత్తే ఒకటి చూద్దాం. రోషి నాకు మిత్రుడే, బంధువు కూడా. రోషి గారు వేమూర్లు ఇచ్చారు, గెలిచాడు సార్ పొన్నూరు. ఆ తర్వాత మళ్ళా ఎంపీకి ఇచ్చారు, ఓటమి పోలేడు. ఆయన ఒకటే ఓడిపోయాడా? చాలామంది ఓడిపోయాంగా. ప్రాధాన్యత లేదంటాగు. ప్రాధాన్యతలు ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ఏం ప్రాధాన్యతలు ఉంటాయి? ఏ జనరల్ సెక్రటరీలో అంతే కదా, ఏ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్సో అంతేగాని, ఎమ్మెల్సీ ఇవ్వలేరుగా, ఎంపీ ఇవ్వలేరుగా, ఇచ్చిన ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళు ఏమయ్యారు? సో అవన్నీ వంకలు తప్ప ప్రాధాన్యతలు కావు. జగన్మోహన్ రెడ్డి గారు, నేను చెప్తానయ్యా, అది జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఎప్పుడు ప్రారంభమైంది, ఎంతమందితో ప్రారంభమైంది, ఎవరు వచ్చినా రాజీనామా చేసిరమ్మంటున్నాం, ఎక్కడొచ్చినా కూడా వీ వాంట్ టు మెయింటైన్ సర్టన్ స్టాండర్డ్స్ అండ్ వాల్యూస్,
కట్టు వాళ్ళు రాజీనామా చేసేస్తే దాన్ని బట్టి మనుషులను బట్టి క్యారెక్టర్ వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఆలోచించి విల్ టేక్. అంటే కొంతమంది పైన అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు సార్. ఏది పార్టీకి పదవి కూడా చేస్తున్నారు సార్ కొంతమంది. వాల్యూస్ ఐ వాంట్ టు మెయింటైన్ కాదు సార్, కొంతమందిని తీసుకునే విషయంలో అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి క్యాడర్ వైపు నుంచి కావచ్చు, కొంతమంది లీడర్స్ వైపు నుంచి ఉంటాయి, అవి కూడా ఉంటాయి. ఓవరాల్ గా పార్టీ బలోపేతానికి గాని జెన్యునిటీ ఉండేటప్పుడు ఎవరు అవసరమో అవన్నీ కూడా ఎగ్జామిన్ చేస్తాం. ఒకటే నేను చెప్తున్నా మళ్ళీ మళ్ళీ, ఇలాంటి వ్యక్తులు రాజకీయ పార్టీలు నడపడం కూడా ప్రమాదం సొసైటీకి. అది ఇప్పటికే కాదు, ఎప్పటికైనా సరే ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. మీరు 5 సంవత్సరాలు ఏంటి నష్టపోయారు? 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, 100 కోట్ల రూపాయలు ఇప్పుడు డ్యూస్ నేను పే చేయాల. ఎవ్రీడే మా ఆఫీస్ చుట్టూ తిరిగే వాళ్ళు డబ్బులు మాకు ఇవ్వాల్సి, నేను చచ్చిపోతున్నాం, నా కంపెనీ దివాలా తీసింది, బ్యాంకులు అంతా జప్తు చేస్తున్నారు, మీరు ఇవ్వకపోతే నా ఆస్తులు పోతాయి అని తిరిగేవాళ్ళు. ఎవరికి ఆక్సిజన్ ఇవ్వాలో తెలియదు. ఇప్పుడే వచ్చారు కియా మోటార్స్. సౌత్ కొరియాకి వెళ్ళాను, కియా మోటార్స్ తేవడానికి సౌత్ కొరియాకి నేను వెళ్ళాను. వాళ్ళ కంపెనీ చూశా, పర్సనల్గా ఇన్వైట్ చేశారు, రమ్మన్నా. ఎక్కడికి వస్తారంటే అప్పటికే గుజరాత్, తమిళనాడు, కర్ణాటక షార్ట్ లిస్ట్ వేశారు. నేను ఛాలెంజ్గా తీసుకొని మీరు నా దగ్గర రమ్మంటే, ఓకే మీరంటే నమ్మకం ఉంది కానీ అంటే మా సెక్రటరీలు అదే ఈ పని పెట్టాను. మా సెక్రటరీలు ముందుగా చైనాకి పోయి వచ్చారు, ఇది సౌత్ కొరియా పోయి వచ్చారు, మళ్ళీ నేను పోయారు వచ్చారు. మేము బెంగళూరు దగ్గర అయితే వస్తామన్నారు. ఓకే మీరు రండి ఇస్తా అన్నా, మీరు రమాన నీళ్ళు లేకుండా అన్నారు. ఒక సవాలుగా చెప్పా, 8 నెలలు నాకు టైం ఇవ్వండి, గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేస్తా, ఆ నమ్మకం వస్తే నువ్వు ప్రాజెక్ట్ పెట్టమన్నా. గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేశా. అప్పుడు అన్నారు ఓకే మీరు అన్నారు బాగానే ఉంది కానీ ఎన్నో ల్యాండ్ ఇస్తారని. ల్యాండ్ ఇచ్చా, కొన్ని కండిషన్స్ పెట్టారు లెవలింగ్ చేయమని. ఎల్లంటే చెప్పి లెవలింగ్ చేయించా. ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసింది, 3 ఏళ్ళలో ప్రాజెక్ట్ పూర్తి చేసి ట్రయల్ ప్రొడక్షన్ తీసుకొచ్చాం. ఈరోజు 431,000 వెహికల్స్ని ప్రొడ్యూస్ చేశారు ఈ సెంటర్ నుంచి. వాళ్లకు మనం ఇవ్వాల్సిన ఇన్సెంటివ్స్ 1700 కోట్లు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. కెన్ యూ ఇమాజిన్? ఎవడన్నా వస్తాడండి? ఈజ్ ఇట్ గవర్నెన్స్?